దీనివల్ల ఏంటి, ఇళ్లలో కరెంటు పోతే మనం ఇంతకుముందు బాధలు పడ్డాం, ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు రెండో రోజు ఇచ్చారు హాలిడే. ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెన్ డేస్ పోతాయి, ఎంత ఆదాయం పోతుంది, ఎంత జీడిపి దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది, ఇవేమి కూడా లెక్క వేయట్లేదు. 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయన అనగలిగినటువంటి మనిషి లేకుండా పోయాడు. ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా, నాకేం పని, ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను, అయితే నాకేం పని, నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు, ఇది అవగానే ఫోన్లు చేస్తారు మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇది ఇందులోంచి బయటపడడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బతినేస్తాం. మీకు తెలుసు, మీ కుటుంబాల్లోనే చాలామంది మీ బంధువులు ఉంటారు, జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉన్నవాడేమో పా పైకి వచ్చి ఉంటాడు, ఎవడైతే కళ్ళు నెత్తికెక్కి ఖర్చు పెడతాడో వాడు మన ఎదురుకుండానే పతనం అయిపోయి ఉంటాడు. వాడి పిల్లలందరూ అడుక్కుతింటూ ఉంటారు, వీడి పిల్లలు ఇంజనీరింగ్ ఫారెన్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటాయి.